ఎన్నో ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కన్న రోజు ఈ నెల 9వ తేదీతో సహకారమైందని ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల కోసం 80,000 పైచీలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం, 11,000 పైచీలకు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయడం హర్షనీయమని అన్నారు. అంతేకాక ఇచ్చిన మాటకు కట్టుబడి నీళ్లు నిధులు నియమకాలు పూర్తి కావడం జరుగుతుందని అన్నారు. బంగారు తెలంగాణలో మనమంతా భాగస్వాములై తెరాస పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మంగళంపల్లి కన్న, జర్రిపోతుల వెంకన్న, బొర్రోజు లింగన్న, రామకృష్ణ తదితరులు నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కల సాకారమైన సుదినం. మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యోగాలకు సంబంధించి చేసిన ప్రకటన 90,142 ఉద్యోగాలకు సంబంధించి చేసిన ప్రకటన యావత్ తెలంగాణ యువత నిరుద్యోగులంతా పులకించిపోయారు, పాలాభిషేకాలు చేశారు. తన్మయత్వంతో ఒక హోలీ పండుగ వాతావరణాన్ని సృష్టించారు. ఎస్, సుదీర్ఘ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో భాగంగా బలమైన నినాదం, మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి. ఎస్, మా నీళ్లను మేము సాధించుకున్నాం. మొన్న నేను పోయిన శనివారం ఆదివారం రెండు రోజులు కాళేశ్వరం నుంచి కొండ పోషమ్మ వరకు ఇంచు ఇంచు పర్యటన చేయడం జరిగింది. ఆ పర్యటన సందర్భంగా 3.5 సంవత్సరాలలో ప్రపంచంలోనే కని విని వెలగని రీతిలో అత్యంత వేగవంతంగా జరిగిన పనుల విధానాన్ని, నీటి నిల్వని, నీటి తరలింపుని, నీటి ఎత్తిపోతల్ని చూస్తే మా మతి నిజంగా పోయింది. సంభ్రమాచార్యాలకు గురి అయ్యాం. ఇంత ఇంటీరియర్ ప్రదేశంలో ప్రపంచంలోని అత్యంత పెద్ద మోటార్లు 139-140 మెగావాట్లతో నడిచే మోటార్లని మేము అక్కడ చూసాం. మల్లన్న సాగర్ లాంటి కృత్రిమ రిజర్వాయర్, భూమి మీద నిర్మించిన మొట్టమొదటి దేశంలోనే కృత్రిమ రిజర్వాయర్, 17,000 ఎకరాలకు పైన 12 గ్రామాలను ఎక్వైర్ చేసి 50 టీఎంసీలతో నిర్మించిన మల్లన్న సాగర్ హాఫ్ బండే 27 కిలోమీటర్లు ఉంది. ఇంకా హాఫ్ ఏమో గుట్టలతోటి సహజ సిద్ధంగా నిర్మితమైంది. కొండ పోషమ్మ 17 టీఎంసీలు, అది కృత్రిమ రిజర్వాయరే. 4,000 ఎకరాల పైన దానిని ఎక్వైర్ చేయడం అనేది ఈ రోజుల్లో ఒక్కొక్క రిజర్వాయర్కి ఇంత భూమిని ఎక్వైర్ చేయడం అనేది కని విని వెలిగి చూసామా? 100,000 ఉద్యోగాలని ప్రకటించిన రాష్ట్రం ఏదైనా ఉందా? అందున కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 7.5 సంవత్సరాల బాల్యం తెలంగాణకి. ఇవాళ కేవలం గ్రూప్ 1 అధికారులు 503 పోస్టులు. గ్రూప్ 1 అధికారులు ఇంతవరకు దేశంలో పెద్ద పెద్ద రాష్ట్రాలనే, మహారాష్ట్ర కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, గుజరాత్ కానీ, బాగా ప్రగతి సాధించిన పెద్ద రాష్ట్రాల్లో కూడా 503 గ్రూప్ 1 అధికారులు నింపిన రాష్ట్రం లేదు ఇది. ఇప్పటివరకు హైయెస్ట్ నింపితే 200 దాటలే. ఒక్క రాష్ట్రంలో, కొత్త రాష్ట్రంలో 503 గ్రూప్ 1, 582 గ్రూప్ 2, 1,373 గ్రూప్ 3, 9,168 గ్రూప్ 4, మొత్తం 11,626 పోస్టులు కేవలం గ్రూప్ సుధారాల ద్వారా. ఏది మనం 11,000 కాంట్రాక్టులు పోను, 80,000 నోటిఫికేషన్లకు ఇస్తున్న పోస్టులలో కేవలం గ్రూప్ 1 ద్వారా, గ్రూప్స్ ద్వారా నింపేటి
11,626 ఉద్యోగాలు యావత్ తెలంగాణ ఆశించాలి యావత్ తెలంగాణ ప్రజల్లో ఇల ఆనందాన్ని చూస్తున్నాం ఇవల్ల అందుకనే మొన్న మా హరీష్రావు గారు ఆర్థిక మంత్రి గారు మాట్లాడుతూ చెప్పారు శాసన సభ గతంలో జరిగితే శాసన మండలి గతంలో జరిగితే చాలా మంది ఎమ్మెల్యేలు కందిల్లు పట్టుకొని వచ్చేవారు ఎండిన పంటలు పట్టుకొని వచ్చేవారు పిక్కపై మోటార్ చిప్పలు పట్టుకొని వచ్చేవారు ఆ కాలి బిందెలు పట్టుకొని కుండలు పట్టుకొని వచ్చేవారు ప్రదర్శించేవారు ఇవాల తెలంగాణ రాష్ట్రంలో శాసన సభలో శాసన మండలిలో ఇవాల నిరసన తెలియడానికి తెలియజేయడానికి పట్టుకొచ్చే అంశమే లేదు ఆధారమే లేదని ఇంతకన్నా గొప్ప నిదర్శనం అభివృద్ధికి ఏం కావాలని తక్కువ కాలంలోనే ఇంత సాధించిన ప్రగతి ఇంకా ఏం కావాలని వాళ్ళు ఇంకా చిన్న బాధ ఉంటుండేది సుందిల్ల బ్యారేజ్ అన్నారం బ్యారేజ్ ఎల్లంపల్లి బ్యారేజ్ వీటన్నిటిలో గోదావరి యావత్ తెలంగాణలో బాబి మహారాష్ట్ర బార్డర్ నుంచి ఈ ఆంధ్ర బార్డర్ వరకు మొత్తం గోదావరి పైన నీటిని నిల్వ చేసుకునే పరిస్థితిని నదివించి నదికి మనం పంపింగ్ చేసుకొని ఆ నదుల నుంచి ఇయల హైయెస్ట్ ప్లేస్ అయిన 684 మీటర్స్ కి మనం పంపింగ్ చేసుకోవడం ఒక కలని మనం అక్కడ సార్థకం చేసుకున్నాం తర్వాత మన నిధులు మన తెలంగాణ నిధులు ఇవాళ చూస్తున్నాం ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతం మనకంటే విస్తీర్ణంలో పెద్ద ప్రాంతం చాలా అడ్వాన్స్ గా ఉన్నటువంటి ఒక రాష్ట్రం 13 జిల్లాల ఉమ్మడి జిల్లాల రాష్ట్రం అది అది 256,000 బడ్జెట్ పెట్టారు మన ఉమ్మడి 10 జిల్లాలు చిన్న ప్రాంతం పెద్దవైన ప్రాంతం ఇవాళ మనము 256,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని మనం ప్రవేశపెట్టాం చూడండి ఇది ప్రగతి చూడండి మన నిధులని చూడండి మనం రాబట్టుకునే డబ్బుల ప్రగతి అనేది ఇవాళ కేవలం ఒక దళిత మందికి కొత్త పథకాన్ని పెట్టుకొని 17,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని ఈ రోజు మనం పెట్టుకున్నాం 17,700 కోట్ల రూపాయలు ఒక్క దళిత బంధు కొత్త పథకాన్ని ఇంకా రైతు బంధు లాంటి ఉంది రైతుల శ్రేయస్సు కోసం అనేకమైనటువంటి పథకాలు సంక్షేమ కార్యక్రమాలు ఈ బడ్జెట్ పెట్టుకొని దేశానికి తలమానికంగా ఉంది ఇంత తక్కువ సమయంలోనే ఇన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో నీళ్ళని ఇవాళ అందిస్తూ సాగునీరు 50,000 కోట్లతోటి ఇవాళ రాష్ట్రం నలుబూలల శుద్ధి చేసిన తాగునీరును మనం ఇచ్చుకోగలుగుతున్నాం తాగునీరు నోచుకొని తెలంగాణలో సాగునీరు నోచుకొని తెలంగాణలో ప్రతి ఎకరాకి సాగునీరు కరెంటు మోటార్లు నడవని పరిస్థితి కాలిపోయే పరిస్థితి ట్రాన్స్ఫార్మర్ కాలిపోయే పరిస్థితి ఇవాళ నాణ్యమైన 24 గంటల విద్యుత్తుని ఈరోజు మనం ఇస్తున్నాం దాంట్లో భాగంగా ఇంకా మిగిలింది నీళ్లు తాగునీరు సాగునీరు కరెంటు తర్వాత నిధులు మొన్న సభలో చెప్పారు ప్రజలందరి కోరిక మా ఎమ్మెల్యేలందరి కోరిక స్వస్థలాలు కట్టుకోవాలి కాలనీలు ఎక్కడో బయట ఊరికి దూరంగా కట్టుకోవడం కంటే వారి నివాసం అలవాటైన ప్రాంతం గ్రామాలలో జనరల్ గా ఏ కులం వారు ఆ కులం వారు కలిసి వాళ్ళ బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులంతా సమూహంగా కొన్ని బజార్లుగా ఉంటారు గొల్లవాడ గౌల్లవాడ అని ఇట్లా ఉంటాయి కొన్ని బజార్ ఆ ముద్రాజ్ బజార్ అని ఇట్లా ఉంటాయి ఆ వారి ఇళ్లలోనే వారి ప్రాంతంలోనే వాళ్ళ కాలనీలోనే ఇల్లు కట్టుకోవాలనే బలమైన కాంక్ష ఉంటుంది అలాంటి వారి యొక్క ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఈ బడ్జెట్ లో 3,00,000 రూపాయలు స్వయంగా వారి స్వస్థలంలో వారు నిర్మించుకోవడానికి కావాల్సిన నిధులు ఇవ్వడానికి కేటాయించుకున్నాం రాబోయే నెలలో ఏప్రిల్ నుంచి ఈ యొక్క నియోజకవర్గాల్లో వారి సొంత వారి గ్రామాల్లో సొంత ప్లేస్ లోనే ఇల్లు కట్టుకునే అవకాశం కూడా ఉంటుంది నిర్మించిన ఇళ్లను కూడా ఈ కొద్ది రోజుల్లోనే పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభిస్తాం అది ఒకటి కీలకంగా ఉండే ఆ ప్రకటన ఈ బడ్జెట్ తోటి కూడా పూర్తయింది దానికి సంబంధించిన బడ్జెట్ కూడా మనం ఎలగేట్ చేసుకున్నాం ఇంకొకటి కీలకంగా ఉండే మేము గ్రామాలకు వెళ్తే మమ్మల్ని చేసే డిమాండ్ పెన్షన్లకు సంబంధించి ఉండే ఆ పెన్షన్లకు సంబంధించింది కూడా 57 సంవత్సరాల క్రితంలో 65 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే పెన్షన్ సౌకర్యం ఉండి 57 సంవత్సరాల హామీ ఇచ్చే మేనిఫెస్టోలో కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల దేశం ప్రపంచం అతలా కుదరమవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని మనం కొన్ని ఇవ్వలేకపోయాం ఇప్పుడు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించినటువంటి దరఖాస్తులు స్వీకరించి వెంటనే వారికి కూడా ఇవ్వబోతున్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ముఖ్యంగా నిరుద్యోగులైన యువకులకు విజ్ఞప్తి ఆలస్యానికి కారణం
ముఖ్యమంత్రి గారు సవివరంగా చెప్పారు. మీకు అర్థమై ఉంటదని నేను అనుకుంటున్నా, భావిస్తున్నా. ముఖ్యంగా మహబూబా లాంటి ప్రజలు కూడా అర్థం కావాలి, ఇక్కడ నిరుద్యోగ యువకులు కూడా అర్థం కావాలి. కేసీఆర్ గారు ఉద్యోగ ప్రకటనకు సంబంధించి కాస్త ఆలస్యం కావడంలో ఆశ్చర్యం.